నేను ప్రేమ కొద్ది చెప్తున్నా దుబ్బాక నియోజకవర్గ ప్రజల గుండెల్లో నాకు ఇంత జాగు ఉంది కాబట్టి చెప్తా ఉన్నా అందుకని దయించి ఒకసారి ఆలోచించురు ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేని తిట్టానని మాటలు నన్ను వ్యక్తిగతంగా తిట్టిరు ఎందుకు దుబ్బాకలో టిఆర్ఎస్ కి బొందవేటూరు స్టార్ట్ చేసిరు టిఆర్ఎస్ పునాదికి రాళ్ళు తీసేసిరు ప్రజలు కాబట్టి నన్ను వ్యక్తిగతంగా దూషిస్తురు దయించి దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాడు ఎవడైనా సరే దుబ్బాక నియోజకవర్గ ప్రజలారా ఆలోచించండి నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ తోటో హరీష్ రావు తోటో కేటీఆర్ తోటో పంచాయతీ లేదు కేపీఆర్ తోటో అంతకంటే లేదు ఆయన తోటి ఏం కాదు ఆయనకి ఏం తెలియదు కూడా ఆయనకు సూట్ కేసులు ఇచ్చుడు సీట్లు తెచ్చుకున్నాడు తప్ప ఆయనకు అంతకంటే ఎక్కువ ఏం తెలియదు కాబట్టి ఆయన గురించి నేను ఏం మాట్లాడను కానీ దురదృష్టం ఏంటంటే ఆయన కూడా నిన్న కత్తులతోటి ఒడిచి నన్ను చంపాలని చూసారు అని మాట్లాడాడు మేము పొడిచినామా మాకేమైనా సంబంధమా నీ పోలీసు వాళ్ళకి చేతగాలే నీ ఇంటెలిజెన్స్కి తెలియలేదు ఎవరి మీద దాడి అవుతుందో మీకు తెలియదు రఘునందన్ మీద పో 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 అని పోలీసు వాళ్ళని ఉసిగొలిపినావు కదా టైర్ ఇప్పు కారిప్పు కొయ్యి పీకు అన్నావు కదా మరి ప్రభాకర్ రెడ్డి మీద దాడి అవుతుందని ఇంటెలిజెన్స్ వాడు చెప్పలేదా ఊర్లలో దళిత బంధు ఇవ్వకపోతే దళితులు కోపం మీద ఉన్నారని నీకు నివేదిక లేదా డబుల్ బెడ్రూమ్ రాకపోతే జనం తిరగబడతారని నీకు తెలియదా రఘునందన్ రావు ఊడమన్నాడా రఘునందన్ రావు కత్తిచ్చిండా దాన్ని కూడా రాజకీయం చేస్తారా నీకేమైనా ఉందా అసలు రఘునందన్ రావు గెలిచిన మూడేళ్లలో ఒక్కల జాగాలు అడుగుపెట్టిండేమో చెప్పురి ఒక్క పంచాయతీ చెప్పిండేమో చెప్పురి రఘునందన్ నోరు ఇప్పితే దుబ్బాకకి ఏం కావాలనే ఆశ శ్వాస కోసమే బతికింది తప్ప రఘునందన్ వేరే పని ఏం చేయలేదు ఏం చేసిండు రఘునందన్ ఎందుకు ఇంత కోపం వస్తుంది వాళ్ళకి వాళ్ళ తప్పుల్ని ప్రజలకు చెప్తా ఉన్నాం మనం ఏమంటాడు కేసీఆర్ లాంటి మాట్లాడతాడు నిన్న కత్తిపోట్లు మనం కూడా చేయొచ్చు ఊరుకున్నాం చేయరు వద్దంటున్నావా పుల్లా ఉన్నా నేను ఇచ్చేయమంటే మీరు ఇచ్చిన గన్మెన్లను కూడా ఇలా సరెండర్ చేస్తా రేపు వచ్చి పొడితే అంటే ఒక్క నా తెలంగాణ తల్లికాడు నిలిచి ఉంటా తోలి ఎవరిని తోలితో ఎంతెంత పొడు కత్తులు ఉన్నాయో తెచ్చి తోలి రఘునందన్ చంపితే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే రఘునందన్ మీద భౌతిక దాడులు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే రేపు వచ్చి తెలంగాణ తల్లికాడు నిలిచి ఉంటా చేయించురి హత్య చేయిస్తారా హత్య రాజకీయాలను మేము పెంపొందిస్తున్నావా నీ జిల్లాలో నీ జననీ జన్మభూమిచ్చ అన్న ఊర్లో కత్తులు పట్టుకొని జనాలు తిరుగుతుంటే ఏం చేసింది నీ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి ఏది నీ 1200 కోట్ల ట్విన్ టవర్స్ ఏవి నీ సీసీటీవీలు ఏవి ఏది నీ వ్యవస్థ ప్రపంచ పోలీసులకి తెలంగాణ పోలీసు ఆదర్శం అరే నీ ఎంపీని కత్తితోటి పడితే దిక్కులేదు నీ ఇంటెలిజెన్స్కి నువ్వు మాట్లాడతావా నా గురించి మేము పట్టుకున్నావా కత్తులు మాకు పట్టుకోరావా కత్తులు అంటుండు సార్ తుపాకులు పట్టుకొని వచ్చిర్రు సార్ బీజేపీ వాళ్ళ మీదకి కాలుస్తామని చెప్పారు సార్ నక్సలైట్లు ఇండ్లు వేల్చిరు సార్ పెద్ద గుండెలు కడికెళ్ళి మొదలుకుంటే దుబ్బాక నియోజకవర్గంలో ఎర్ర జెండోళ్ళు కాషాయం జెండోళ్ళ మీద మస్తు సార్లు కత్తులు దాడులు చేసిరు తుపాకుల దాడులు చేసిరు సార్ ఇండ్లు వేల్చేసిరు ఎలాడైనా భయపెట్టిండా కాషాయం జెండేసుకున్నాడు కాషాయం జెండతోటే చస్తా అన్నాడు తప్ప ఏ రోజు కూడా కాషాయం జెండేసుకున్నాడు ఎవడ ఎనకకు మడగలేదు మడమ తిప్పలేదు రఘునందని బొంద పెడతాం ఎట్లా పెడతారు చచ్చిపోయినాక ఎట్లా బొప్పులో ఆరు అడుగులు జాగుంది నాకు హరీష్ రావుకు లేదు కదా దుబ్బాకలు ఆరు అడుగులు ఇంకెవరికన్నా ఉందా దుబ్బాకలో దుబ్బాకలతో ఉండేటోడు రఘునందన్ రేపు దుబ్బాక ఏమైనా అయితే నిలబడేటోడు రఘునందన్ రేపు దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోడు రఘునందన్ అప్పుడప్పుడు వచ్చిపోయే టూరిస్టులు కాదు అప్పుడు వచ్చిపోయే గెస్టులు కాదు ఎన్నిసార్లు వచ్చినావు కేటీఆర్ నువ్వు మంత్రి అయినాక దుబ్బాక్కి ఎన్నిసార్లు వచ్చినావు కేటీఆర్ దుబ్బాక్కి నీ గుండె మీద చేసుకొని నువ్వు మీ ఇద్దరు కూర్చొని ఇవాళ రాత్రి చెప్పురి 2009లో నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు రామలింగారెడ్డిని గెలిపించమని మీటింగ్ పెట్టినప్పుడు పోశమ్మ గుడి చౌరస్తాలు ఇదే కేసీఆర్ గారు చెప్పారు కదా దుబ్బాకలో చేనేత కార్మికులకి 25 లక్షల కార్పస్ ఫండ్ ఇస్తా అన్నాడు కదా పక్కన బిల్లా ప్రసాద్ ఉంటే ఈ బిల్లా ప్రసాద్ నా దోస్తు ఈయన చైర్మన్గా పెట్టి 25 లక్షలు ఇస్తా అని చెప్పారు కదా 2009లో చెప్పినావు కదా పోశమ్మ కాడికి వచ్చి నువ్వు మీ నాయన ప్రమాణం చేయండి తడిబట్టలతోటి మేము చెప్పలేదని చెప్పారు కదా వీడికెళ్ళి సిరిసిల్లకు పోయారు కదా సిరిసిల్లలో 50 లక్షలు ఇస్తా అని చెప్పినావు కదా కేసీఆర్ కన్న కడుపు కోత కోసమని కొడుకు కోసమని ధృతరాష్ట్ర కౌగిలినిది కాబట్టి వెంటనే కొడుకు గెలవాలి కాబట్టి సిరిసిల్లలో తెల్లారే 50 లక్షలు సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇచ్చినావు కదా మరి మా దుబ్బాక చేనేత కార్మికులు ఏం పాపం చేసిరు ఎందుకు ఇయ్యో రఘునందన్ జూటా మాటలు చెప్తాడా రఘునందన్ అబద్ధాలు ఆడతాడా మీరు సొక్కనవులా తేజాబుల ముంచి లేపాలా మిమ్మల్ని ఒక్కొక్కరిని పోశమ్మ కాడ మీ అబద్ధాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం పోశమ్మ గుడి కాడ మీ ఎంపీ మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి తీసుకుందామా ఇవన్న పేపర్లు రివైండ్ చేసి వెనుకకు తీసుకుపోయి చెప్పాలా ఇక నేను ఒక ఆయన మాట్లాడతాడు నాకే అంత తెలుసు అని మాట్లాడతాడు ఏం నటిస్తాడంటే నవరస నటనా సార్వభౌమ ఎన్టీఆర్ లెక్క ఈయనకు ఒక బిరుదు ఇవ్వాలి ఈయనకు వాళ్ళ మామనే ఇచ్చిండు ఆయనకు బిరుదు 2వసారి గెలిచినాక అల్లుడు బాగా నటిస్తుండు దీన్ని పక్కన పెట్టుకుంటే ఎప్పుడో వీడు కత్తితోటి ప్రభాకర్ని ఓడిచినట్టు నన్ను ఓడతాడు అందుకని చెప్పి వీనికి ఇవ్వొద్దనడానికి మంత్రి పదవి ఇవ్వలేదు
ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు అంటున్నా. ఆయన షిండేనా చంద్రబాబు నాకు తెలియదు. ఆయన రేపు షిండే అవుతాడా చంద్రబాబు అనుకుంటున్నా కేసీఆర్ నాకు తెలియదు. 2014 తర్వాత 2018లో గెలిచినాక అల్లుడు హరీష్కి మామ మంత్రి పదవి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? వీడు ఎప్పటికున్నా నాకు చంద్రబాబు అని అనుకున్నాడు మామ. ఇలా కొత్తగా షిండేలు అవుతున్నారు. మరి ఇలా హరీష్ షిండే అవుతాడా చంద్రబాబు అవుతాడా కేసీఆర్ ఆలోచించుకోవాలి, కేటీఆర్ ఆలోచించుకోవాలి. నాకేముంది? బావ బామ్మర్దులు అలమించుకున్నప్పుడు ఎవరి జేబులో కత్తులు ఉన్నాయో, ఎవరి కడుపులో కత్తులు ఉన్నాయో నాకేం పంచాయతీ అన్న? మేము ఎన్నడూ కత్తులు పట్టుకోలే, మా కత్తులతోటి పడుచుడు రాదు. జాగ్రత్తగా ఉండరు, మీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండరు. బీజేపీకి ఓటేస్తే మోరి లేచినట్టు, మరి టీఆర్ఎస్కి వేస్తే ఎవరికి లాభం అయింది? ఒక బీసీ బంద్ వచ్చిందా? ఒక దళిత బంద్ వచ్చిందా? మా దుబ్బాకల మైనార్టీ బంద్ ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రు చెప్పురి? టోపీ పెట్టుకొని షేర్వాణి వేసుకొని మస్తు వాళ్ళు రంజాన్ పోయినప్పుడు అలా తినిపితే ఖర్జూర పని తీసి ముచ్చట చెప్తావు కదా. ఎంతమంది ముస్లిం మైనార్టీలకి దుబ్బాకలో మీరు మైనార్టీ బంధించారు? ఎంతమంది ముస్లిం మైనార్టీలని పేదరికం నుంచి అప్లిఫ్ట్ చేసారు? మాట్లాడితే ముచ్చట చెప్తావు కదా. సచార్ కమిటీ, సచార్ కమిటీ నేను వేసిన. ఏది నీ సచార్ కమిటీ? నువ్వు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సచార్ కమిటీని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే? మేము కదా కేంద్రం కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్ని మతాలను దగ్గరికి తీసుకొని అందరికి కావాల్సిన చట్టాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ కదా. ఇవన్నీ మర్చిపోయి బీజేపీ పచ్చ అబద్ధాలు ఆడుతుండు అసైన్మెంట్ భూములు గుంజుకుంటారు. గుంజుకోలేదా అన్న ఈ జిల్లాలో? ఈ జిల్లాలో భూములు గుంజుకోలేదా? కేసీఆర్ రా రేపు జర పుణ్యం ఉంటుంది, లేదా నీ గేటు గుల్లా పెట్టు నేను వస్తాను నీ ఫామ్ హౌస్కి. సిద్దిపేట జిల్లాలో లేదా పూర్వ మెదక్ జిల్లాలో మీరు ఏ సర్వే నెంబర్లో ఎన్ని భూములు గుంజుకున్నారు? అరే నువ్వు కట్టిన కలెక్టరేట్ ఎక్కడదో చెప్పు. హరీష్కి తెలియకపోతే కేసీఆర్ కన్నా తెలవాలి కదా. దళితులకు అసైన్మెంట్ అయిన భూమి జబర్దస్తి గుంజుకొని కలెక్టర్ కార్యాలయం కట్టిరు, కాదని చెప్పు. వస్తా నేను చర్చకి. ఎంత ఎన్ని వందల ఎకరాలు, ఎన్ని వందలైంది, 1000 ఎకరాలు గుంజుకున్నారు. ఒక గజవేళ్ళనే కదా 30000 ఎకరాలు గుంజుకున్నారు మీరు. రోడ్ల పేరిట, డబుల్ బెడ్రూమ్ల పేరిట, కాలేజీల పేరిట, అసలు ఇక కాళేశ్వరం పేరిట మీరు గుంజుకున్న భూముల లెక్క అయితే చెప్పనేలేము. రఘునందన్ అబద్ధాలు ఆడుతుండు, భూములు గుంజుకుంటారని అబద్ధం ఆడుతుండు. కాలువల భూములు ఇంకా పోతున్నాయి కదా, ఇంకా కొట్లాటైతుంది కదా ఊర్లల్లో. మల్లాన సాగర్ విషయంలో ఎన్ని కొట్లాట్లు అవుతున్నాయి, ఇంకా పెండింగే ఉన్నాయి కదా. ఇవి నేను చెప్తలేని భూములు పోతాయని ఊర్లలో ప్రజలు చెప్తే వాళ్ళకి నేను భరోసా ఇచ్చిన, నిలబడతా అని చెప్పిన. ఆయన నేను ఒక సన్నాయి నొక్కి నొక్కిపోయిండు. అసైన్మెంట్ భూములకి సర్టిఫికెట్లు ఇచ్చి అమ్ముకొని ఇస్తాడట. ఏం బీకినవరో పోయి 10 ఏళ్ళకోలే. నీ భాషలు అడగాలంటే ఏం బీకినవు సార్? మంచిగా అనిపించదు కదా ఈ భాష. ఈ భాష మంచిగా ఉండదు. నాకు కూడా మాట్లాడాలని లేదు, కానీ మా దుబ్బాక ప్రజలు అర్థం చేసుకోవాలి. ముంగట నాగాలు ఎట్లా పోతే వెనక నాగాలు కూడా గట్లేకపోతుంది. నువ్వు ముఖ్యమంత్రి కదా, సభానాయకుని కదా, నువ్వు మాట్లాడతావు కదా, అందుకని నీ భాష నీకే చెప్తామని. ఇంటే మంచుకుంటుందేమో, మనసు మార్చుకుంటావేమో, మనిషిగా మారుతావేమో అని చెప్పి చెప్తావును నేను. నీ భాష నీకు మంచిగా అనిపించకపోతే వినటంలోకి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. దుబ్బాక నియోజకవర్గంలో 1 ఎకరం భూమి గుంజుకోలేదా? సిద్దిపేట కలెక్టరేట్ మీరు అసైన్మెంట్ భూములలో కట్టలేదా? జిల్లాలో దళితుల భూములు గుంజుకోలేదా? పంపిస్తావా? రెవెన్యూ మంత్రి నువ్వే కదా, వస్తావా ముఖ్యమంత్రి? దుబ్బాకలో గుంజుకున్న ఊర్లు భూములు పేర్లు చెప్పాలనా ఒకసారి? రాసుకుంటారా? ఓపికుందా ముఖ్యమంత్రి గారు? కాబట్టి అది అసైన్మెంట్ భూములకు కూడా కొత్తగా పట్టాలు ఇస్తాడట. అంటే దళితుల దగ్గర ఆయనత భూమి ఉండొద్దు. ఇక పట్టరాగానే ఏమవుతుంది? పొద్దుకు ఎవరో వాళ్ళతో కలిసిసనో ఇదో అదో ఇచ్చి తెలియని అమాయకుల్ని తీసుకొని ఆయన తేలిముద్ర ఒప్పించుకొని భూములు ఆయనత దళితుల దగ్గర ఉన్న భూములు పోవాలి. 3 ఎకరాల సంగతి దేవుడు ఎరుగు. ఉన్న భూములు కూడా పోగొట్టే పంచాయతీ తప్ప ఇంకొకటి ఏముండదు. పేద ప్రజలు అమాయకులు వాళ్ళు ఇంత వ్యవసాయం చేసుకుంటారు, భూమి ఉంటే మంచిగా బతుకుతారు అనుకుంటే ఆ పట్టాలు ఇచ్చేసి భూములు అమ్ముకుంటందుకు ఇస్తాడట. 10 ఏళ్ళ నుంచి మేము ఇద్దాం అనుకున్నాం, ఇయ్యలేదు. 10 ఏళ్ళ నుంచి ఇవ్వండి, ఇయ్యలు ఎందుకు ఇస్తున్నావు? ఇయ్యలు ఏం జ్ఞానోదయమైంది? ఏ షర్టు కింద కూర్చున్నావు దుబ్బాకల? ఏసారి చదువు చెప్తే జ్ఞానోదయమైంది నీకు? దుబ్బాక నాది, చెక్కుండాలి అనేందుకు. దుబ్బాక నీదైతే వెంకటేశ్వర గుడి ఓపెనింగ్కి రావాలి. నువ్వేం ఆఫీసులో పెద్ద పీక్ పడదోపి కట్టలు కట్టింది ఏం లేదు కదా. సెక్రటరీ ఎట్లా 10:30